అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్రికెట్ ఆడే ప్రతి జట్టు కళ ఒకటే వరల్డ్ కప్ గెలవడం తమ కళ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి కొన్ని జట్లు కానీ అది అందరిని ద్రాక్షగానే మిగిలిపోయింది అలాంటి జట్టులో సౌత్ ఆఫ్రికా ఒకటి జట్టు నిండా స్టార్లు నిప్పులు చెరిగే బౌలర్లు సునామీ ఇన్నింగ్స్తో బెంబేలు ఎత్తిచ్చే బ్యాటర్లు కళ్ళు చెదిరే ఫీల్డర్లున్న ఆ జట్టు మాత్రం ఇప్పటి వరకు ప్రపంచ కప్ను ముద్దాడలేదు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ఈ సఫారీ టీం ఈ సారైన వరల్డ్ కప్ను చేజెక్కించుకుంటుందా ఈ ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికా బలాలు బలహీనతలు లేనిలో ఇప్పుడు చూద్దాం ప్రపంచ కప్లో బ్యాడ్ లక్ బ్రాండ్ అంబాసిడర్ అంటే అందరూ సౌత్ ఆఫ్రికా అనే చెప్తారు కర్ణుడి చౌకు లక్ష కారణాలు అన్నట్లుగా సఫారీ టీం వరల్డ్ కప్ను గెలవకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి సౌత్ ఆఫ్రికా టీం గ్రూప్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కీలక నాగౌట్ మ్యాచ్ల్లో అదృష్టం కలిసి రాక ఇంటిదారి పట్టిన సంఘటనలు మనం చాలానే చూశాం అయితే ఈసారి వైఫల్యాలను అధిగమించి తొలి వరల్డ్ కప్ను ముద్దాడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది ప్రొటీస్ టీం అయితే ఆ జట్టును గాయాల బెడద వేధిస్తోంది మెగా టోర్నీ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు దూరం ఆ జట్టుకు పెద్ద దెబ్బ కాగా సౌత్ ఆఫ్రికా టీం ప్రస్తుతం భీకర ఫామ్లో ఉంది ఇటీవల ఆస్ట్రేలియా టీంను వన్డే సిరీస్లో ఉతికారేసింది జట్టులో భీకర హిట్టర్లతో పాటు సమయోచిత ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు కూడా ఉన్నారు మరి దక్షిణాఫ్రికా బలాలేంటో ఏంటో చూద్దాం వరల్డ్ కప్లో పాల్గొనబోయే సౌత్ ఆఫ్రికా టీం సమిష్టిగా కనిపిస్తోంది సఫారీ సారథి టెంబా బౌమాతో పాటు క్వింటన్ డికాక్ హెండ్రిక్స్ క్లాసెన్ మార్క్రమ్ మిల్లర్ డసెన్లతో బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తుండగా బౌలింగ్ కూడా మెరుపులాంటి ఆటగాళ్లను కలిగి ఉంది ఆల్రౌండర్ మార్కో జాన్సన్ కేశవ్ మహారాజ్ లుంగి ఎంగిడి రబడా షంషీలతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తుంది కాగా మ్యాచ్ స్వరూపాన్ని ఒంటి చేత్తో మార్చేగల ఆటగాళ్లు సఫారీ జట్టులో ఉండడం అదనపు బలం మిల్లర్ మార్కరం క్లాసెన్ లాంటి మెరుపు బ్యాటర్లు జట్టులో ఉన్నారు అది కాక సౌత్ ఆఫ్రికా జట్టులో చాలామంది ఆటగాళ్లకు ఇండియాలో ఐపిఎల్ ఆడిన అనుభవం ఉంది ఇక్కడి పిచ్లు వాతావరణం వారికి అనుభవమే ప్రస్తుతం సఫారీ జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది దీంతో అన్ని జట్లను మట్టి తొలిసారి వరల్డ్ కప్ ముద్దాడాలని భావిస్తుంది ఇక దక్షిణాఫ్రికా బలహీనతల విషయానికి వస్తే గ్రూప్ మ్యాచ్ల్లో రాణించి నాకౌట్ దశకు వచ్చేసరికి ఒక్కసారిగా చేతులు తేయడం గత కొన్ని వరల్డ్ కప్ల నుంచి చూస్తుంటే ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ప్రొటీస్ జట్టు ఇక సౌత్ ఆఫ్రికాకు వరుణుడు కూడా ఓ పెద్ద బలహీనత అని చెప్పాలి ప్రపంచకప్ చాలా మ్యాచ్ల్లో వరుణుడు విజయావకాశాలను దెబ్బతీశాడు ఇక ప్లేయర్ల విషయానికి వస్తే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే స్టార్ బౌలర్లైన సిసిండా మగలా ఎన్రిచ్ నోట్జేలు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు దీంతో బౌలింగ్ దళం వీక్గా మారింది ఇక డికాక్ ఫామ్ కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పాలి ఓపెనర్ గెరాల్ ఆశించిన స్థాయిలో రాణించలేక జట్టుకు భారంగా మారాడు రబడా ఎంగిడీలు తమ పేస్కు ఇంకాస్త పదును పెట్టాలి అప్పుడే సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్లో ప్రత్యర్థి జట్టును మట్టి కర్పించగలదు సఫారీ నయా సంచలనాలు డెవాల్డ్ బ్రెవిస్ సిస్టమ్ స్టబ్స్లు ఛాన్సులు ఇస్తే బాగుంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు ఎడమచేతి వాటం పేసర్ పార్నెల్ను జట్టులోకి తీసుకోకపోవడం ప్రొటీస్ టీమ్కు పెద్ద దెబ్బనే చెప్పాలి అయితే గాయం కారణంగా ఇద్దరు పేర్లు దూరం కావడంతో వారి స్థానంలో ఇతడికి అవకాశం దక్కొచ్చు మరి భీకర ఫామ్లో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు తొలి వరల్డ్ కప్ను ముద్దాడుతుందా దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి